మీరు మొత్తం 1000 అయింది, 1000 అయింది, రెండు లివర్లు ఎక్స్ట్రా. ఇదొక హఠాత్ పరిణామం. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి, దొంగతనాలు పూర్తిగా మానేశానండి. అన్ని పడతాయి, పోయినా ఏ కట్టే కాలుతుంది. పెద్ద ముళ్ళే డ్రామాచార్, ఇక్కడ లోపల గంత పెద్ద కట్టి ఉంది, అది ఎత్తలు. మరి చికెన్ తినాక బొక్కలు ఉన్నాయా ఎందుకు? మరి ఇప్పుడే ములులు ఉన్నాడు, నువ్వు చికెన్ తినాక బొక్కలు ఉన్నాయను. మళ్ళా బండ్లు చూస్తుంటాయి, బండ్లు ఎక్కువ అవురా పోతాయినా. మన తలకాయ కూర ముక్కల్ని, మన కాళ్ళ బొక్కల్ని మంచిగా కడుక్కోవాలి. ఇంకా బాగా కడుక్కోవద్దు, కొంచెం కడుక్కోవాలా? పంది తలకాయ తింటావు నువ్వు? పంది తలకాయ కూడా తింటావు? ఓ నీ మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పంది తలకాయ గింతలు కొన్నావు మంచిగా అడగట్టుకు లేవా సన్న గిండట్టు? అదే పిల్ల తింటావా? ఊర వంద అయితే తింటావా? తినవా? ఏదైనా తింటావు? మరి ఎందుకు అడుగుతున్నావు? మళ్ళా హౌస్ కూర కావాలా? ఏదైనా సరే కుక్కర్ కోసి పెట్ట తింటావు. అదే మళ్ళా కారం వేసినాక అలా పోసుడా? మాకు వేరే ప్లాన్ ఉంది. మీకు సూపర్ అవుతారా? మన అజిరి అజిరి లాగినోడు తాగుతారు అని ఇష్టం. అందుకే ఎందుకు అంతా గట్టి ఉంటాడు? నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో ఇక్కడ. అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాక్లెట్ ఉంది అక్కడ. పంచివా పశువు పని చెప్తే దక్కుంటే తినమంటే తడ్డు కుండు తింటూ పండు బరులేక ఎప్పుడా బండి రొప్తావా? మరో మంట చదువు మంట చదువు మంట చదువు.
ఒకరి సత్తను వీడే వాడు 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 కాదేమోనని నా అనుమానం. కొద్దిమేర్ల పొడి గుండూరు గారం వేస్తున్నా దసలో మనం దంచుకుని అన్నం వేసుకోవాలి. దసలో ఒకే కూర ఉడికించిన నీళ్ళు వేసుకోవాలి. దస్తులో కొంచెం దగ్గర పెట్టుకుని ఉడికించుకోవాలి. అటు పోకు అటు పోకు చాపలోకు. లక్కీ బాబాయ్ బేజా ఫ్రై కోసం మనం ముందుగా అలా కోసుకున్న ఆనియన్ మిరపకాయలు వేసుకోవాలా కొంచెము. దోస్తులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అల్లం వెల్లుల్లి అందరు వేసుకుంటే మంచిగా ఉంటుంది. వీలైనంత వరకు దంచుకున్నాయి మంచిగా ఉంటాయి. ఉత్తర రైస్ కాదు బగార రైస్. బగార రైస్ అంటుండు. కొత్తిమీర పొడి వేసుకోవాలా. కొంచెం గుడుగ పొడి కూడా వేసుకుంటే కమ్మ ఉంటుంది మంచిగా దగ్గర కురుగుతుంది. మనం ముందు సిద్ధం పెట్టుకున్న బేజన్ అయితే అందులో వేసుకోవాలి. భగవాన్ల కొంచెం మన బేజన్ ఫ్రై చేసుకోవాలి మంచిగా. మన దుబాయ్ బేజా రెడీ అయిపోయినట్టే కొంచెం ముందుగా తరుముకున్న పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోవాలా. దోస్తులు చిట్టి ముత్యాలతో అన్నం వండుకుంటున్నాం. బాగా అన్నం కొత్త ట్రై చేస్తున్నాం. నేనేమో కంట్రోల్ పోయింది ఇద్దామంటే మా బాయ్ ఏమో చిట్టి ముత్యాలతో మంచిగా వస్తుందిరా ట్రై చేద్దాం అనేసరికి ఆయన వాటికొచ్చాడు మన అరుణ్ బాయ్ పొలం కా నుంచి మొత్తం ఇప్పుడే కోసి పట్టుకొచ్చిండు. దోస్తులు నాలుగు గ్లాసులు బియ్యం పక్కకు పెట్టుకుని నానబెట్టుకున్నాయి. తలకాయ కూరలకు బాగా వేసుకుంటున్నాం. కొంచెం బాగా రాకులు వేసుకోవాలా నాలుగు. దాల్చిన చెక్క కూడా నాలుగు వేసుకుంటే ఆలు. నాలుగు లవంగాల పుల్లలు వేసుకుందాం. మన బేజ ఫ్రై అయిపోతుంది. మూడు యాలకులు కూడా వేసుకుందాం మళ్ళా బవర్ రైస్ లోకి. కొంచెం సాజీర కూడా వేసుకుందాం మళ్ళా. డాల్ గ్లాస్ లో బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకుంటే మంచిగా ఉంటుంది. మనకు ఆడిగాడిగా అవుతుంది రైస్. మొత్తం ఆరు గ్లాసులు వేసుకోవాలా మనం. నాలుగు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసులు వేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. మన దుబాయ్ బేజ రెడీ అయిపోయింది ఇటు పక్కన. మళ్ళీ ఎక్కడ పిట్ట కొట్టాడు ఎదురు చూస్తుండు. ఎప్పుడైతుందా ఇప్పుడు తిందామా అని చూస్తుండు. కానీ ఇది అయ్యేది తిరిగేది లేదు. నీళ్ళు మంచిగా ఎగురుతున్నాయి. ఇది టైంలో మనం నానబెట్టుకున్న బియ్యం అయితే లేసుకున్నాం అనుకో కథం. మన రైస్ ఉడికినట్టే చిట్టి ముత్యాల బగార రైస్ సిద్ధంగా అవుతుంది. ఉన్న బియ్యం అంతా ఊసేసుకోవాలి అందులో లోపలికి. అరుంబ ఇంకో పోసిన కూడా మసి పెట్టేసిండు. నీళ్ళు అన్ని ఆయరు ఊదాలు ఆయరు చేస్తే చల్లటి నీళ్ళు ఉన్నాయని చంపి పడేసిరు. డ్రమ్ములు ఎత్త చూసినావా అట్లేసింది. బియ్యం ఎసరా ఇచ్చినట్టే ఇంకొక రెండు నిమిషాలు కథం ఉడికిపోతుంది. ఇంకోటి నల్ల ఫ్రై కోసం ఇంకో బగవాన్ పెట్టుకున్నాం. మొత్తం అయినా కవర్ మన గుండు బాయ్ పుదీనా వేస్తుండే లోపల నల్ల కూర మంచి రాబోతే ఇలా నువ్వు నడ్డంత వదిలేదా కంపుడే. జస్ట్ లో అల్లం మంచుకోర్రి ఉన్నదంతా మా దగ్గర మిగిలింది అంతే. అందుకే అల్ల వేసి పడేస్తున్నాం. మన పని చెప్తే పని చెప్ప పని చెప్తే పని అయినాడు సాదా మనగా ఇప్పుడు దంచుతుంది. ఇప్పుడు ఇప్పుడు అంతా అయిపోయినా పందెం కొడుతా వేసుకో పసుపుని తీసుకో. అలా మన రగ్గిపోయి బిర్యానీ ఉడికిందా మరి ఎట్లుందో చూద్దాం. చిట్టి ముత్యాల బగార రైస్ రెడీ అయిపోయింది. మన చిట్టి ముత్యాల బగార రైస్ మారద్దు మరి. మా పిల్లలు పెట్టే కట్టినట్టు చూస్తారు. ఉడుకు జల్లి
మనం తెచ్చుకున్న నల్ల మొత్తం వేసుకుని అలా మొత్తం మిక్సీ వేసుకోవాలా? ఏంటిరా ఏంటి ఏంటి మూడు కూర అండి? అవునా, ఏమేమి వండిర్రా మరి? తెలకాయ, ఒకటి బ్రెయిన్, ఇంకొకటి నల్ల, మూడు. నువ్వు అదే మంచిది, నువ్వు కుమ్మడి కుమ్మడి అయ్యేలా తినడానా? మొత్తం తిన్నాక బాసన దోముతానే నీకు భూ వేసుడు లేటే, ముక్కకు ఒక బాసన దోముడు, మూడు ముక్కలు ఎత్తే మూడు బాసలు దోమిపో. ఏమంటావు? మూడు ముక్కలు కావాలా, మూడు బాసలు దోముతావా? ఏదొద్దు అయితే ఉపాసం ఉండు. మిగిలిన మసాలాలు, కొత్తిమీరలు, బితిమీరలు అన్నీ వేసుకొని అలా వేసుకొని కలుపుకోవాలా. కుడుకపొడి ఉన్నకడికి వేసుకోవాలా. గ్రేవీ అనేది మనకు ఎక్కువ వస్తుంది. చిట్టి ముత్యాల బగారు రైస్ అయితే రెడీ అయిపోయింది. చిట్టి ముత్యాల బగారు రైస్ బాడు ఆకలి మీద ఉరుకుతత్తుండు. ఏడ మావులు ఇడిచేడు తింటుర్రు అని చెప్పేసి పాలమంతా నీళ్ళు వేసుకుని ఉరుకుతత్తుండు. ఇంకో ఇక మేము ఎక్కువ కారం తెలంగాణ కాబట్టి, మంచి స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ తగ్గేసుకుంటాం. తమ్ముడు తమ్ముడు అన్నమైంది రక్తమైంది రక్తంరా. ఇదేంటి రా? మెదడు ఎంతంటే కొడుతుంది అన్ని మెదడు మేక మెదడు రా, పంది మెదడు కాదు. అది మేక మెదడు కాదు, ఇది మీ మెదడు లేరా? మీ అన్ని పంది మెదడులే కదా. తమ్ముడు డైరెక్ట్ పోతా. అరే ఎగ్జామ్ రోజు పెళ్లి పోయినా అవద్దమ్మా అడుగు. నువ్వు చదువుకో, నువ్వు రా బడికి పోయి ఎగ్జామ్ రాసినావు. ఏడని మున్సిపాలిటీ రాత్రురావు, మున్సిపాలిటీ రాత్రురావు. మున్సిపాలిటీ ఎందుకు రాసిన? మున్సిపాలిటీ ఏముంది చెత్తకుండా ఉంటది. అసలు ఉందా ఆడ? ఎంత రాసినావు మరి? పెన్ తోటి రాయలే వారా? పెన్ తోటి మంచి రాసిరా. ఎంజాయ్ చేసినావు అనుకట్టు. మరి వీళ్ళందరూ మరి పెళ్ళిళ్ళు బోయిలలు ఇడిచిపెట్టి ఎగ్జామ్ రాస్తే నువ్వు ఇంత వేస్ట్ ఉంటావు ఎవడనా? ఎప్పుడు నేను చూద్దామన్నానే నువ్వు విన్నా నేను మేక తలక తిన్నా. అది మేక తలక అయినా నువ్వు నాకు కాదు మేక తలకాయ మేక మేకనే మేక తలకాయ దాంట్లోనే చిల్లు ఇంకా గొప్ప అన్నాడు అన్న తల మన పెద్దదాని మేక తలకాయ దాంట్లోనే వేయలేరా? తింటున్నా ముక్కుడికిందరేదారాకింది అన్న మంచి ఉడికింది. ఇప్పుడు నిన్న కంబా ఉంది, కంబా ఉంది. ఇవన్నీ నల్లకుండా ఉంది కంబా ఉంది. మన పిల్లాడు పచ్చి మాంసం అలా తింటాడు, ఉడికినా ఉడకకుండా తేడా ఏర్పడదేం. అది మనం కానీ వినమ్మా పిల్లాడు. నువ్వు పెద్ద అప్రచుతుడు అమ్మ, మొగుడులాగా ఉన్నావు కదరా రే. ముఖం చూస్తే కూడా బాడీ కూడా ముఖం కూడా సేమ్ అట్లే ఉండడు కదా. అద్దాలు చూసుకున్నావు ఎప్పుడు? చూసుకుందా. సేమ్ అట్లా అనిపిద్దయ్య. మా వాళ్ళు 2 గంటలే పిట్టకు ఎదురు వేసినట్టు ఎదురుతుండే వీళ్ళందరూ.
దొస్తులు వచ్చి కొత్తిమీర ఆకేసుకోరా మంచిగా. మొక్క అయితే ఉడికినట్టే మన బచాల్లో అయితే ఉడికిందని అన్నారు. మరి ఒక 5 నిమిషాలు పొలం పెట్టుకొని తినిచేసుకుందాం. అరే అంటే ఓన్కి మూలం బొక్క వచ్చిన నాకేపోతే చెవులు వలుగుతాయి చెప్తున్నా. అరే నల్లి నల్లి ఏ నల్లి బొక్కలు నాకే నారే నల్లి బొక్కలు ఓలకు పడి నాకేయపోతే చూడు అమ్మలు దిమ్మలు నాకు అవసరం లేదు అవసరం లేదు నాకు అవసరం లేదు. మంచి ఇప్పట్లేక కన్ను మూసుకోరు అందరు. దేవుడా ఓ మంచి దేవుడా, తినడానికి మేక తలకాయ ఇచ్చినావు దేవుడా, మన అంటే దాంతో మనకు నల్ల కూర ఇచ్చినావు దేవుడా, అందులోకి మనకు బేజా ఫ్రై కూడా ఇచ్చినావు దేవుడా, మనకు చిట్టి ముత్యాల బిర్యానీ రైస్ కూడా ఇచ్చినావు దేవుడా. ఓ దేవుడా నువ్వు మంచి దేవుడు అయ్యా, తాగడానికి చల్ల తాగడానికి చల్లని కూల్ డ్రింక్ ఇచ్చిన దేవుడయ్యా, అన్ని మనకు అరిగేటట్టు మనకు అన్ని అరిగేటట్టు ఇవుడు మంచి దేవుడా, ఎన్ని బొక్కలు తిన్నా 5 నిమిషాలని అరిగిపోవాలి దేవుడా, దేవుడా ఓ మంచి దేవుడా చల్లగా బతుకు దేవుడా. కరువులు ఉన్నారు పిల్లగాళ్ళు. అరే గనక ఉన్నాయని పోసుకుంటే మేమే బుక్కర్రా. మరి కారా నేను తినాలి లాద్దా చెప్పు, మీరే తింటారా మొత్తం ఉన్నాయని పోసుకున్నా నాకేడే గొడు. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు చూసిర్రు నాకు ఉంచకుండా మొత్తం ఆలే పోసుకున్నారో. ఆ మామిడి పిడికెట్ దానం చేస్తుండు చాలా గివేనా తినమంటే తట్టడి ఉంటావు, దానం ఏమన్నా చేతి రాదు మోహన్కి అయితే అసలుకి. లక్కెనికి ఇష్టం నీళ్ళు అందరికి ఒకసారి వచ్చిందా మూత మూత అందరు ఓకేనా అందరికి అందరికి అవుతున్నారు నువ్వు అబ్బా మనోడు దానకన్నాడు తాజాను. దొస్తులు మన తలకాయ కూర ఉడికిపోయింది, మన గుండు ఆకలి మీద చేస్తున్నాడు, ఏద్దాం ఫస్ట్ అయితే పడరా చిన్న ఒకసారి టేస్ట్ చూడ ఎట్లుందో. టేస్ట్ మంచిగా ఉంటాయి, మనం వేసినవి మంచిగా ఉంటాయి కానీ చేసి వేసి చెల్లేసాయి. అరుణ్ బాయ్కి అడ్డమైన ముక్కలు అనేసి కాల్చు కాలు బొక్కలు కుమారాట్లేక పడుతున్నా. మీరు మీరు మొత్తం 1000 అయింది 1000 అయింది 2 లివర్లు ఎక్స్ట్రా హైదరాబాద్. ఎట్లుంది అరుణ్ భాయ్ ఎట్లుందన్నా? ఓకే అన్న. ఎట్లుంది చెప్పానా? ఓకే అన్న. గట్టు గట్టు ఉన్నాడు సూపర్ సూపర్. మంచి నిమ్మకాయ వెళ్ళాడు పుల్ల వస్తుంది. ఆ నిమ్మకాయ లేకుండా నిమ్మకాయ లెక్క వస్తుందట కూర బావుడు చెప్తుడు ఏదో ఏళ్ళు బాగుతాం పుల్లాలి. అరే కూర వస్తుంది పుల్లాలి కదా చిల్ల ఎట్లుందా? అరే హరి చెప్పురా బాగా. రైస్ పద్మాచారి కేసి ఎత్తున్నా చూడండి, చెప్పరా తిన ఎట్లుందో చెప్పు. ఫ్రై ఉంటాయి కిరాగా ఉంటాయి మనం వాడితే తిని తిని నమ్ము నమ్ము నమ్మల అందరే బలం ఉంటుంది, దానివల్ల మనకు అన్ని గట్టి పడతాయి. దస్తులో అరిపాలు వేసుకుంటున్నా మామని చూడరావు, మా మామని చూడు సాజాను కంకుడు అంకుతాయి.
ఏమిటండి మీరు మాట్లాడేది? ముక్కనేరా ఎత్తులు మాన్యుడు గుడ్డు అనుకోని నాకు చేసిండు. సజానం మెల్ల తినవా, ఇక్కడ ఎత్తుకుపో, చచ్చిపోయిన మేక ఎంతదాన తింటావు? ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. దొస్లో మనకైతే రెండు నల్లిబొక్కలు అయితే మనమే వేసుకున్నాం, గట్టే వీర్థం. నల్లిబొక్కలు అంటే నాకు ప్రాణం, బాగా ప్రాణం. అందుకే ఓనికి వేయకుండా నేనే దాసి పెట్టుకున్న బాసలు నల్లిబొక్కలు అండి. కానీ మస్తు ఎగ్దాం ముదిరింది నల్లకాయ కూర నల్లిబొక్కలు, టేస్ట్ అయితే మస్తు వచ్చింది. బగారా రైస్లు వేసుకుంటే దీని అమ్మ స్వర్గం. మొత్తం ఉరిగిపోయి మంచిగా మంచిగా మనం వస్తు వస్తు మనం దీనికి బాయ్ చేస్తున్నాం కదా, ముక్క పెద్దగా ఉంది అందుకే గొంతు తిరుగుతలేదు. ఓకేనా? చూసేసాను ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. ఇందులోనే పుణ్యం అయితే మస్తు ఉంటుంది తెలుసా, ఎప్పుడైనా ఒకసారి ట్రైల్. మొత్తం నాకు ఇదే కోరిక తెలుసా, ఓవర్ మొత్తం నల్లి అంత మొత్తం సపరేట్ నల్లిపొక్కల కూర అనుకోబుద్ది అయితే. మన అతడు బాయ్ ఎట్లుందో చెప్తాడు ఇప్పుడు. బాయ్ ఎట్లుందా బాయ్ మటన్ ఎట్లుంది? మనది సూపర్ ఉంది. తెలకాయ కూర ఎట్లుంది? సూపర్ టేస్ట్ ఉంది. నేను ముక్క ఉడికిందా? మంచిగా మంచిగా ఉడికింది. ఓ ముక్క రేటు గట్టిగా తిను. అది కాంకు అది కాంకు కాంకు ఒకసారి కాంకు. జీకురా జీకురా ఇంకా నల్లిపొక్క వేయకు. నల్లిపొక్క అలాగే వెళ్తా చీకు. కొరుకు కొరుకు కొరుకురా కంకు కంకు బాయ్ కంకు. కుక్కర్ అయితే మూతంతా పెట్టుకుంటావు మామ. అన్న కాటుకొని నేను పోయాకే అరిపిల్లల కింద దాస పెట్టుకున్నాను. పొడతలేదురా ఇది నాకు తెలుసురా డ్రామాగా. నువ్వు ఎందుకు అంటో తెలుసు, మెదడ నీకు కావాలని ఇప్పుడు ఏమని చెప్తున్నావు ఇండైరెక్ట్ గా. ఏం డైలాగ్ రా అది? ఏం అంటే అంటే భైరవ సినిమా హీరో రా రామ్ చరణ్ భైరవ సినిమా ఎప్పుడు తీసిర్రా? మగధీర భైరవ వేసిరా? నేను మరి ఎక్కడ నాకు తెలియకుంటే ఎప్పుడు తీసిర్రా భైరవ సినిమా లేదా గుడ్డి? నాకు అర్థమైతలేదు రా అది. ఏమాత అప్పుడు తీసుకొని నిన్ను పరీక్షించాలి అంటే కొరికి అర్థం రావచ్చు కదా.
నేను పరీక్షించాకే మీరు పరీక్షించాలి. చూపించండ్రా, వదిలేయకండ్రా బాబా. ఏమైందిరా కళ్ళకు మొత్తం నీళ్ళు వస్తున్నాయి? నవ్విన కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, సింటలు వస్తున్నాయి. నువ్వు తెచ్చి నీళ్ళు వస్తే చెప్పడం అత్తయ్యారా? ఇది ఎక్కడ కాబట్టి రా మరి ఎందురా అసలు మన బాగారం రాసి అయితే వేసుకుందాం. ఇప్పుడు అరిపాయలు వాటి తలకాయ ముక్కలే బొక్కలే తిన్నా నలి బొక్కలు. ఇప్పుడు బాగా రాసి వేసుకుందాం. పొద్దున నుంచి బోలే దీనికోసం అయ్యి మొత్తం పిటకెట్నట్టు ఎదురు వచ్చినాం మేము పిల్లలు. బగర్ రైస్ తలకాయ కూరకు మటన్లకు ఎండ్లకాయ జబర్దస్త్ ఉంటుంది. తెలంగాణలో అంటే మొత్తం బగారా మటన్ బొక్క. బగర్ రైస్ మనం వట్టి తినాలని మస్తు ఉంటుంది. మనం వట్టి కూడా తినచ్చు, వట్టి అంటే వట్టి కూడా తినచ్చు, అట్లా కిరాకు ఉంటుంది. మన నల్ల ఫ్రై మన అతడు నల్ల ఎట్లుందో చూద్దాం, తిన్నాక ఎట్లా చూద్దాం. మన దుబాయ్ షేక్ బేజా ఫ్రై చూస్తుంటే అయితే నోరు అయితే ఊరిపోతుంది అనుకుంది. బెదర్ ఫ్రై కలుపుకొని తిందాం ఒకసారి ఒక బుక్క. మన టేస్ట్ మాత్రం అండ గురుచుకన తాతుంది, మస్తుంది. అతడు నల్లా తిని చూసి చెప్దాం ఎట్లుందో. మొత్తం ఎర్ర వేసిడు దీన్ని ఎట్లా వేసిడు? మాయనే మంచిగా ఫ్రై చేసి బ్లాక్ కలర్ ఉంటుంది, బ్లాక్ కర్రీ లెక్క ఉంటుండే. మనం మరి ఎర్ర వేసిడు ఎట్లుంటుందో. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏమిటి నల్ల మాత్రం మస్తు ఉడికింది, కారంతో కమ్మ ఉంది. అతడు బాయ్ నల్ల నీలెక్కనే జబ్బరాస్ నల్లా ఉంది.